నమస్కారం మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం బాలాయ నీలవ పుషే జలాభిరామ జలామజఘనాయ దిగంబరాయ శాార్దూల దివ్య నఖ భూషణ భూషితాయ నందాత్మ నవనీతముషే నమస్తే ఈరోజు కృష్ణాష్టమి పర్వదినం ఆ కారణంగా మంత్రబలం కార్యక్రమ ప్రేక్షకులైన అందరికీ కూడా ఆ కృష్ణుని ఆశీల ఉండాలి అని మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ బాలాయ నీలవపుషే కృష్ణుణ్ణి కళలో ఊహించుకోవాలి చిన్నవానిగా ఉన్నటువంటి రూపం బాలాయ పాకుతూ ఉండే కృష్ణుణ్ణి కళలో ఊహించుకోండి నీలవపుషే అలా పాకుతూ వెడుతూ ఆకాశం ఏ నీలి రంగులో ఉంటుందో అట్లాంటి నీలి రంగు శరీర ఛాయ కలిగిన వాడినిగా ఊహించుకుని అలా పాకుతున్నట్టుగా ఊహించుకోవాలి నవకింకిభిరామ జఘనాయ ఆ నడుము క్రింది భాగంలో చక్కగా అనేకమైనటువంటి గజ్జలు అలా కూర్చబడినటువంటి బంగారపు మొలతాడుని కట్టుకున్నటువంటి వాణ్ణిగా ఓసారి కళ్ళలో ఊహించుకోండి ముందుకి చేతుల్ని అలాగే మోకాళ్ళని వేస్తూ అడుస్తూ ఉంటే అలా నడుస్తూ ఉంటే అంటే పాకుతూ ఉన్న విధానంలో ఉంటే చిన్నగా ధ్వని చేస్తున్నటువంటి ఆ మువ్వలు కరిగిన వాడినిగా ఊహించుకోండి నవకింకిభిరామ జఘనాయ దిగంబరాయ చాలా చిన్నవాడు కాబట్టి ఇంకా వస్త్రాలు లేనటువంటి వాడిని ఊహించుకోండి శార్దూల దివ్య నఖ భూషణ భూషితాయ అంత ముచ్చటగా ఉన్నటువంటి కృష్ణుడిని మళ్ళీ ఒకసారి చూద్దామని ముందుకొచ్చి చూస్తే బాగా ఎంతో గొప్పగా క్రూరత్వంతో ఉండేటటువంటి పులికి సంబంధించిన ఏ గోరుంటుందో ఆ పులిగోరు పతకాన్ని మెడలో వేసుకున్నటువంటి మహానుభావునిగా బుల్లి కృష్ణుడి కనిపిస్తున్నాడు నంద ఆత్మజాయ నందుని పుత్రుడైనటువంటి నవనీతముషే ఎక్కడ వెన్నుందో అక్కడికి వెళ్ళి దొంగతనం చేద్దామని ఆలోచన కళ్ళలో కనిపిస్తూ ఆ దిక్కుగా చూస్తున్నటువంటి కృష్ణుణ్ణి ఊహించుకోవాలి ఈ కృష్ణ అష్టమి రోజున నందాత్మజాయ నవనీతముషే నమస్తే ఎంత ఆశ్చర్యం కృష్ణుని గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక మాట అభో గోపికలేక వస్త్రాన్ని పట్టుకుపోయాడండి ఎంత దుర్మార్గుడు 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 ఎంతటి అట్లా అసభ్యంగా ప్రవర్తించిన వాడిని బుద్ధిహీనులు మాట్లాడతారు ఏ బ్రహ్మాండమైనటువంటి పేరువరగా నిండు సభలో ద్రౌపదికి వస్త్ర అపహరణాన్ని దుశ్శాసనుడనే పేరు కలిగినటువంటి దుర్మార్గుడు కర్ణుని సలహా మీద మొత్తం అందరూ చూస్తుండగా చేయ దరిచాడో చేయడం ప్రారంభించాడో ఆ సందర్భంలో వస్త్రాలని ఇచ్చి ద్రౌపదీ మానాన్ని సంరక్షించినటువంటి వాడు మహానుభావుడు కృష్ణుడు గమనించు చూడాలి కాబట్టి శ్రీకృష్ణ అష్టమి నాడు కృష్ణునికి సంబంధించిన విశేషాలన్నిటినీ కానీ మనం తెలుసుకోగలిగితే పైకి మరోలా కనిపించేటటువంటి కృష్ణ చరిత్రని లోతుగా అర్థం చేసుకుని దానిలో విశేషాన్ని సమన్వయించుకోగలిగితే అదినితమైనటువంటి కృష్ణాష్టమి అవుతుంది అప్పుడు మనం నిజంగా కృష్ణుని అనుగ్రహాన్ని పొందగలిగిన వాళ్ళము అవుతాం బాగా ఆలోచించగలగాలి ఏ రుక్మిణి తనని మాత్రమే ఇష్టపడిందో ఆ తనని ఇష్టపడ్డటువంటి రుక్మిణిని స్వయంగా చేసుకోవాలనే అభిప్రాయం కలిగిన తాను ఆ పై నుండి ఎగిరి వచ్చి రుక్మిణిని ఎత్తుకుపోరా మొత్తం అందరితో యుద్ధాన్ని చేసి రుక్మిణికి వివాహాన్ని చేసుకోవాలనే ఆలోచన బాగా ఉన్నటువంటి వేళ తాను మాంగళ్య సూత్రాన్ని ముడివేసి మరీ తీసుకువెళ్ళాడు అంతే తప్ప రుక్మిణిని ఎత్తుకుపోయి వివాహం చేసుకునేలేదు కాబట్టి ఈ రోజున కృష్ణ అష్టమి సందర్భంగా రోజు రోజంతా మనం మననం చేసుకోవాల్సినటువంటి మంత్రం ఆయన దేవకీ పుత్రుడు వసుదేవుని యొక్క పుత్రుడై వాసుదేవుడు అని అనిపించుకున్నాడు కాబట్టి దేవకీ పుత్రాయ వాసుదేవాయ నమ దేవకి పుత్రుడై ఆ దేవకి ఆనందాన్ని కలిగించినవాడు వసుదేవునికి పుత్రుడై వాసుదేవుడు అని కాని అన్నట్టయితే పరమానంద పడిపోయేటటువంటి వాడు ఎవరో ఆ కృష్ణునికి నమస్కారం అని అర్థం వచ్చేలా దేవకీ పుత్రాయ వాసుదేవాయ నమ పుత్రాయ వాసుదేవాయ నమ ఈ నామాన్ని అనుకుంటూ ఉండాలి రోజు రోజంతా ఈ మంత్రాన్ని మరణం చేసుకుంటూ ఉండాలి ఉంటే కృష్ణుని అనుగ్రహంతో పాటు దేవకి వసుదేవుల ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయి స్వస్తి